చేసిన 33 జిల్లాల్లో చేసిన ఉద్యమకారులు ఉద్యమ నాయకులకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి వసంతాలు ముగించుకున్న సందర్భంగా ఈ యొక్క పోరాటాన్ని మడమదిపోకుండా మాటలపోకుండా ముందుకు నడుస్తున్న డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న గారికి ఈ ఘనత దక్కుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలనలో ఉద్యమకారులు అన్ని విధాలుగా అండగా ఉంటున్న రేవంత్ రెడ్డి గారు 250 గజాల స్థలంతో పాటు 25,000 పింఛన్ ఇస్తానని సభాముఖంగా షబీర్ అలీ గారితో మీడియా ఛాంబర్ లో చెప్పడం జరిగింది. మేము ఏమంటున్నామంటే అన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే మేము జీవితాంతా రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని విస్మరించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పినాం. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమకారులు చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆర్తనాదాలు ఆత్మలు శాంతించాలంటే ఉద్యమకారులను ఆదుకోవాలి. ఉద్యమకారులకు డిమాండ్స్ ని కొంతమంది కోరుకోలేం కోరట్లేదు. మేము అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకున్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ముందర కోర్టు కేసులు ఉండి నాకే ఉదాహరణకి నాకు SBH బ్యాంకు లో జాబ్ వచ్చిపోయింది. ఎంప్లాయ్మెంట్ నుంచి కోఆపరేటివ్ బ్యాంకులో జాబ్ వచ్చిపోయింది. హరీష్ రావు గారు ఏదో నా మాత్రంగా ఉద్యమకారులకు ఆ జెన్కోలో రాసిస్తే ఆ జెన్కోలో జాబులు కూడా పోయినాయి. మాకు ఎలాంటిది, మాది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బార్డర్. మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారే ఉద్యమకారుల గురించి కూడా, ఆయన ఒక ఉద్యమ నాయకుడే, ఉద్యమకారుల గురించి ఏనాడైనా కేసీఆర్ సమక్షంలో ఉండి ఏనాడు మాట్లాడలేదు. ఇవాళ స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో. మాది నాగార్జున సాగర్, మా అక్కడ ఉన్న ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారు, జానారెడ్డి కొడుకు ఎంపీ రఘువీర్ రెడ్డి గారు పెద్ద మంది చేసుకొని మా జిల్లాలో ఉన్న ఉద్యమకారులకు కూడా అన్ని విధాల అండదండగా ఉంటుందని హామీ ఇచ్చింది సార్. మేమేమనట్లేదు, ఉద్యమకారుల ఆత్మలు శాంతించాలి, అమరవీరుల ఆశయాలు కాపాడుకోవాలి. మనం మా జీవితం ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చింది సార్, ఏ జాబ్ వస్తుంది సార్? జాబ్ రాదు. కాకపోతే మా పిల్లల ఫ్యూచర్ కోసం మేము చెప్పుకోవడానికి హెల్త్ కార్డు ఒకటి, ఆ పింఛన్ ఒకటి, బస్ పాసు, ఫ్రీడమ్ ఫైటర్ గా గుర్తించాలి, ఇంకా ఏదైనా భవిష్యత్తులో నామినేటర్ పదవులు ఇవ్వాలి. చెప్పుకోనికి నాయకుడు అనేవాడే కరువయ్యుడు. ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ బీసీ నాయకుడు ఉన్నాడు మంత్రి, ఆ సారు పెద్దపల్లి ఎంపీ వివేక్ గారు వచ్చిర్రు. అంతకుముందు బాక్లింగంపల్లి మీటింగ్కి వచ్చినాం, ప్రతి మీటింగ్ కి ప్రోగ్రామ్ అందరం వస్తున్నాం. కానీ ఇంకా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. అందరినీ చైతన్యపరచాలి, పెద్దలని ఒప్పించాలి, మెప్పించాలి, తెలంగాణ ఆశయాలు సాధించుకోవాలి, ఉద్యమకారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మీ అందరికీ శిరస వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు.